ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాల్లో ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఒక నూతన ఒరవడిని సృష్టించే ప్రయత్నం ఒక నూతన విప్లవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అందులో భాగంగానే రేషన్ సరుకులు ఇంటింటికి డోర్ డెలివరీ చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచే చెబుతున్నమాట ఎట్టకేలకు దానిని ఆచరణలోకి తీసుకొచ్చేశారు ప్రస్తుతం కొనసాగుతోంది అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంటింటికి రేషన్ పంపిణీ మీదే చర్చ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల మీద ఇప్పుడు దేశమంతా చూడడం ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి చాలా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూసిన సందర్భం ఇప్పుడు తాజాగా ఇంటింటికి రేషన్ డెలివరీకి సంబంధించి రెండు రాష్ట్రాలు ప్రధానంగా దృష్టి పెట్టాయంటే ఒకటి ఢిల్లీ రెండు పశ్చిమ బెంగాల్ ఎందుకంటే ఇక్కడ ఇంకొక లాజిక్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ టీం పనిచేయడు ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ గెలుపుకి సంబంధించి పనిచేయడు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మమతా బెనర్జీ గారికి సంబంధించి ఆయన తెర వెనకుండి చక్రం తిప్పడం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అయితే ఇక్కడ ఓకే ఆయన విషయం పక్కన పెడితే ఈ పథకం ఆయనే చెప్పారా ఏంటి అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ప్రజలకు చాలా మంచి చేసే పథకం ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ చేయడం అంటే అయితే ఇక్కడ ఇదే ఇప్పుడు అంటే ఈ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజలకు ఆల్రెడీ హామీ ఇచ్చి ఉన్నారు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత దీన్ని అమల్లోకి తీసుకొస్తాము అని చెప్పి కూడా దీది అక్కడ హామీ ఇచ్చారంట ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం అంటే ఇంటింటికి రేషన్ వివా విధానం అనేది ప్రజలకు చాలా మంచిదే అయినా ఇక్కడ ప్రధానంగా తమిళనాడులో కూడా తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో వాస్తవానికి ఈ పథకం చాలామందికి బాగా నచ్చింది అంటే ఎటువంటి బోర్డులు బొమ్మలు లేకుండా ఎన్నికల ముందే ప్రస్తావించడం జరిగింది ఉండకూడదు అనేది తమిళనాడు ఎన్నికల్లో కానీ ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇస్తున్నారు అలాగే అక్కడ రేషన్ లారీల్లో తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందంట అప్పుడు గ్రామాల్లో గ గతంలో కూడా చెప్పారు ఇంటింటికి రేషన్ డెలివరీ చేస్తామని తమిళనాడులో ప్రస్తుతం అయితే జరుగుతుందంట ఇలా అయితే కనుక డీలర్లు దగ్గర ఉండే ఎటువంటి మిస్యూజింగ్ కాకుండా ఉంటుంది అనేది కూడా అక్కడ వాళ్ళ కాన్సెప్ట్ ఓకే అయితే ఇది ఎంత దూరం వెళ్తుంది అంత కరెక్ట్గా వెళ్తుందా దాన్ని కొంత ప్రొసీజర్ కూడా వీళ్ళ ప్రచారం కూడా కావాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరొక అడుగు ముందుకేసింది ఇక్కడ కొంతమందికి ఉపాధి అవకాశాల కోణంలో కూడా చూసింది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆ రకంగా లారీలు కాకుండా ఇక్కడ వెహికల్స్ ఇవ్వడం ఆటోలు ఇవ్వడం ఇదంతా చేసింది ఇక రెండో పక్క వాళ్ళ ప్రచారానికి తగ్గట్లుగా కూడా తయారు చేసుకుంది ఇది ప్రస్తుతం జరుగుతుంది ఇక ఇప్పుడైతే దీన్ని వీళ్ళిద్దరూ కూడా ప్రవేశపెట్టాలని చూస్తున్నారు ఢిల్లీని అలాగే పశ్చిమ బెంగాలు వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం మమతా బెనర్జీ గారు ఆల్రెడీ చెప్పారంట ఎన్నికల తర్వాత దీన్ని అమల్లోకి తీసుకొస్తాం ప్రవేశపెడతామని కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫైనల్గా కేంద్రం తీసుకొచ్చిన ఒకే ఒక ప్రశ్న రేషన్ బియ్యానికి ముప్పై రూపాయలు కేంద్రం ఇస్తే ఒక రూపాయి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అనేది మరి చూడాలి ఏం జరుగుతుంది పరిస్థితి అన్ని చోట్ల అదే అలాగే ఉందనుకోండి ఇక్కడ ఒక చోట్లనే కాదు అది ఎంతవరకు సాధ్యమవుతుంది పక్క రాష్ట్రాల్లో కూడా అమలు చేయడం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి